नेक्स्ट श्रीमुखी एग्जांपल भोला जी क्या बोलूं जी, कुछ भी बोलो जी, ठीक है आपके लिए बोलने के नहीं सिर्फ देखने के लिए। श्रीमुखी గురించి నేను కాదు యావత్ ప్రేక్షకులు అది బుల్లితెరవని పెద్ద తెరవని వాళ్ళందరూ చెప్పేస్తున్నారు ఎంత టాలెంటెడ్ వీళ్ళకి అంత ఇదిగా అనర్గళంగా ఎలా మాట్లాడేస్తారో తెలియదండి. చిన్నప్పుడు నా ఇది వస పెట్టేది అంటారే అది వేసుకుంటారా ఏంటి అది మాట్లాడటం ఏంటి ఆ టైం అప్పటికప్పుడు ఎలా మాట్లాడతారు స్క్రిప్ట్ ఏమని ఇస్తారు వీళ్ళకంటే బేసిక్గా ఇస్తారు తప్ప వీళ్ళు మాట్లాడే లొడలొడ మాటలు అన్నీ కూడా వీళ్ళు వస పెట్టాలి వీళ్ళు ఒకటే అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది టాలెంట్ ఏంటి అనిపిస్తుంటుంది అంత ఇదే ఉంటుంది. ఇంకా చాలా చెప్పగలను కానీ తనతోటి నేను చేస్తున్నప్పుడు మాత్రం లేదు. ఎంత ఇదంటే నన్ను ప్రేమించే రాంగ్ వర్డ్ కాదు కదా, నన్ను అభిమానించే వాళ్ళు ప్రేమించేవాళ్ళు. వాలంటైన్స్ డే రోజు షీ కేమ్ విత్ ఫ్లవర్స్, అందరి ముందు సార్కి ఇచ్చింది, అన్నయ్య గారికి ఇచ్చింది. కావాలని ప్లాన్ చేసుకున్నాం, బయటికి న్యాచురల్ గా ఉండాలని ఆ రోజు షూటింగ్ పెట్టించి. సార్ మరి ఆ రోజు సెట్ లోకి వచ్చిన తర్వాత ఎవరు విష్ చేయలేదు, నేను ఒకదాన్ని హ్యాపీ వాలంటైన్స్ డే సార్ కంగారు పడి నేను నేను చేయలే వద్దు అందుకని చేసి అన్నయ్య క్యారెక్టర్ అన్నయ్య హ్యాపీ వాళ్ళు అనకూడదు కానీ ఛాన్స్ తను కొట్టేస్తుంది మొత్తం మార్పులండి. ఆ రోజున సోలో హాస్తాకు తను తను ఉంటుంది ఏం చేయాలి ప్రేక్షకురాల ఉండిపోతుంది. నన్ను ఏం పర్లేదు మేకప్ తీసేసిన తర్వాత చెప్పేసే వ్యాలీ అలాగే అలాగే తనకి ఒక నేను బొకే తెప్పించి నేను కూడా ఇచ్చాను కూడా మర్చిపోకూడదండి మర్చిపోకూడదు మళ్ళీ త్వరలో వస్తుంది మళ్ళీ ఫిబ్రవరి 14th ప్రీ రిలీజ్ కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోతున్నాము పోస్ట్ రిలీజ్ తర్వాత చెప్పాలి. బట్ సార్ రమేష్ ట్యాగ్ చెప్పలేము ఇది నీ ట్యాగ్ అవును ట్యాగ్ సార్ ట్యాగ్ ఒక వర్డ్ లో చెప్పాలి ఒకటే వర్డ్ ఒక ఎమోజీలో ఎమోజీ అయినా పర్వాలేదు బోలోజీ. ఎస్ సార్ ఇతని టైమింగ్ కదా అందరూ పడిపోయేది. ఓ మై గాడ్.